నా పేరు కుమారు రవికుమార్. నాది వేరంచల మండలం కుమ్మకోట విలేజ్. నిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర సంఘటన జరిగిందో దానికి సంబంధించిన బాధితుంది. నా బాధ ఏంటంటే, నా పొలంలో కాలినడక వరకు రాస్తా ఉన్నది. నేను ఈ రిపోర్ట్ ఎంఆర్ఓ రిపోర్టు ఆర్టీ యాక్ట్ కింద పెట్టి రిపోర్ట్ తీసుకోవడం జరిగినది. ఆర్టీ యాక్ట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎంఆర్ఓ మేడం గారు, ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు రిపోర్ట్ చేసి నా పొలంలో కాలినడక వరకే 4 ఫీట్ రాస్తా ఉన్నదనేసి చెప్పడం జరిగినది. కానీ వాళ్ళు ఇప్పుడు 18 ఫీట్ రోడ్ వేసుకోవడం కోసం అనేసి నా పొలంలో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నన్ను ఎటువంటి అడగకుండా, నన్ను నా పర్మిషన్ లేకుండా బలవంతంగా రోడ్ వేసుకుని వెళ్తున్నారు. ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్టు, ఇది సర్వే మండల సర్వేయర్ గారు ఇచ్చిన రిపోర్టు. ఇది నాకు సంబంధించిన పొలం యొక్క మ్యాప్. నా పొలం నివేశంలో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మామూలు బండ రాస్తా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాలినడకకు మాత్రమే ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి 18 ఫీట్ వేసుకుంటూ ఇక్కడ నా పొలంలో కాలినడక ఉన్న దాంట్లో కూడా 18 ఫీట్ వేసుకుంటూ రోడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా 10 ఫీటే ఉంది. వీళ్ళు కూడా అడగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైనా అడిగితే, అడగడానికి వెళ్తే అక్కడ ఎస్సీఎస్టీలను పెట్టేసి, ఏదైనా అడిగితే ఎస్సీఎస్సీ కేసులు పెట్టాలనేసి బెదిరిస్తున్నారు. కానీ వీళ్ళు కూడా బయటకు రాలేకపోతున్నారు. నేను విద్యావంతుని కాబట్టి, నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి, సో నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను సహించలేక నేను ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి నాకు ఎటువంటి సహకారం దొరకకపోవడంతో నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదు అనేసి నేను అలా చేసుకోవడం జరిగింది. ఇందులో నాకు న్యాయం జరగాలని ఎలా నిర్ధారించుకున్నాను అంటే, అక్కడ స్వయాన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గవర్నమెంట్ డబ్బులతో రోడ్డు వేయడం జరుగుతున్నది. అలాంటప్పుడు నాకు న్యాయం జరగదు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు అనేసి నేను అలా చేసుకోవడం జరిగినది. ఇది వేదచల పోలీసు వారికి 15వ తేదీ నేను 16వ తేదీ ఘటన చేసుకున్నాను. 15వ తేదీ రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అక్కడ తీసుకోలేదు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళా అదే రోజు. వాళ్ళు మాకు సంబంధమే లేదు, మీది ప్రైవేట్ ల్యాండ్, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేదు అనేసి నన్ను ఎల్లగొట్టారు. నేను గట్టిగా అడిగితే నన్ను పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించారు. అలా వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఏం పట్టించుకోలేదు. ఏమన్నా అంటే మీది ప్రైవేట్ ల్యాండ్, కోర్టుకు వెళ్ళండి, కోర్టులో చూసుకోండి అని చెప్తారు. కోర్టుకు వెళ్తే కోర్టులో కేసు పెట్టాం కదా అనేసి అంటారు. నేను మరి నేను ఇంకెక్కడికి తిరగాలి, ఎక్కడికి తిరిగినా నా న్యాయం జరగదనిపించింది. నా పొలం ఇది గూగుల్ మ్యాప్. నా పొలం ఇది, ఇటు నుంచి ఇటు ఖాళీలా ఉంది. నా పొలంలో ఈ రస్తాకు 18 ఫీట్ రోడ్డు కలుపుతున్నారు మధ్యలో. నా పొలం అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. నా పొలానికి వాటర్ పైనుంచి ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి. సంబంధించిన పొలాల నుంచి వాటర్ వస్తాయి. ఇలా వచ్చినట్టు ఇక్కడే స్టాప్ అయిపోతాయి. ఇక్కడ పొలాలకు ఇక్కడ ఇతరులకు వెళ్ళి కిందకి వెళ్ళిపోవు. సో అలాంటప్పుడు నా పొలం అనేది పండదు, ఎప్పటికి భవిష్యత్తులో ఎప్పటికీ పండదు, నా పొలం వీడైపోతుంది. అందుకనేసి నేను ఇంత బాధపడ్డాను. ఇక్కడికి సంబంధించిన రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పొలాలన్నా 3 కార్లు పండే పంట పొలాలు, 3 కార్లు అందరికీ బోర్లు ఉన్నాయి. అందరూ మంచిగా పంటలు పండించే వాళ్ళే. కుమ్మరుకోటలో కూరగాయలు బాగా పండించే ఊరు ఏదంటే కుమ్మరుకోటలోనే, వేదచర్ల మండలంలో. అలాంటి ఊర్లో కూడా, అలాంటి పొలాల మీద కూడా దౌర్జన్యానికి సృష్టిస్తున్నాడు. ఏమన్నా అడిగితే ఎస్సీఎస్టీ కేసే పెడతా అంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా భయపడి ఉన్నారు. వాళ్ళు కూడా మేబీ నేను ఇలా వచ్చేసరికి వాళ్ళకు న్యాయం కావాలని వస్తారు. సో అలా ఉన్నా నా పొలాన్ని ఇదిగో ఇలా పెద్ద పెద్ద బద్దలు వేసుకుంటూ నడవలేదు అంటే దాదాపు 3 ఫీట్ హైట్ తో రోడ్ వేసుకుంటూ వెళ్తున్నారు. అడగడానికి వెళ్దామన్నా కూడా నా పొలంలో ఇలా కొడవలు పట్టుకొని రెడీగా ఉన్నారు. నేను పోయి అడిగి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఎస్సీకి ఎస్టీ కేసులు ఇలా తిరగడం కన్నా నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర అలా చేశాను. సో ఇప్పుడు నాకు ఏదైనా నాకు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను.